ప్రియమైన యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబమా? మన గృహములలో మరియు సంఘములలో కూర్చొని టేపులను వింటున్న మనము పిచ్చివారమని ప్రజలు అనుకుంటారు. మనం ఆకలితో చనిపోతున్నామని వారు అనుకుంటారు. అయితే మహనీయమైన కుమారుని వెలుగు యొక్క సన్నిధిలో మనము కూర్చొని పరిపక్వము చెందుతూ శాలలో దూడల వలె భద్రపరచబడిన ఆహారముతో మేపబడుచున్నామని వారు కొంచెమైనా గ్రహించటలేదు. మనము ఎంతగానో ఎదిగి తీసుకొని పోబడుటకు సిద్ధంగా ఉన్న గోధుమై ఉన్నాము. వారు వారి ఆచారములలో జీవించగోరిని ఎళ్ళ అలాగే వెళ్ళనివ్వండి. మనము అట్లు కాదు, మనము మన దినపు వెలుగులో జీవించుచున్నాము. మన దినపు వెలుగు ఏమిటి? దేవుడు తన వధువును నడిపించుటకు తన బలిష్ఠుడైన ఏడవ దూతను ఈ లోకానికి పంపించాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఒక ప్రవక్తయై ఉన్నాడు. ఆయన ఏమి చెప్పాడో అవి జరిగినవి. ఆయన ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమై ఉన్నాడు. ఆయన దేవుని వాక్యపు వెలుగు ప్రత్యక్షపరచబడుటే ఉన్నాడు. ఆయన ఈ దినమునకైనా దేవుని యొక్క వెలుగై ఉన్నాడు. ఏది ఏమైనను మోషే అలాగే ముందుకు కొనసాగిపోయాడు. ఎందుకనగా అతడు జీవమై ఉన్నాడు. అతడు ఆ గడియ యొక్క వెలుగై ఉన్నాడు. అతడు కలిగి ఉన్నది అది ఏమిటి? దేవుడు తన వాగ్దాన వాక్యమును మోషే ద్వారా నెరవేర్చడమై ఉన్నది. మరియు మోషే ఆ వెలుగై ఉన్నాడు. ఏలియా వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు, హల్లెలూయా. అతడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగై ఉన్నాడు. అతడు ప్రత్యక్ష పచ్చబడిన దేవుని వాక్యమై ఉన్నాడు. యోహాను అతడు భూమి మీదకు వచ్చినప్పుడు యేసు ఇట్లు చెప్పాడు, అతడు మండుచూ ప్రకాశించుచున్న వెలుగై ఉండెను. హల్లెలూయా. ఎందుకు? అతడు ప్రత్యక్ష పచ్చబడిన వాక్యమై ఉన్నాడు. అలాగైతే వాక్యం ప్రకారంగా దేవుని ప్రవక్త అయిన విలియం మ్యారియన్ బ్రహామే మన దినములకు వెలుగై ఉన్నాడు. నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లు దానిని విడిచి బయటకు రండి అని బబులోను అరణ్యములో కేకవేయుచున్నవాడు ఆయనే. ఆయన మలాకీ 4:5 మరియు ప్రకటన 10:7 యొక్క నెరవేర్పు అయి ఉన్నాడు. ఆయన కేవలం పలికి అది అక్కడ కలుగుతుంది అని అన్నాడు. మరి అక్కడ ఏది లేకుండానే అది కలిగినది. ఆయనకు ముందుగా అక్కడ ఏ ఉడతలు లేకుండెను. అసలు అక్కడ ఏమీ లేకుండెను. ఆయన కేవలం కలుగునుగాక అని పలికాడు. మరి అవి అక్కడ కలిగినవి. దేవుని వాక్యము విఫలమవ్వజాలనిది మరియు అది తప్పక నెరవేర్చబడవలసి ఉన్నది. మనము ఆ వెలుగును చూశాము. ఈ దినమునకు ఆయన వాగ్దానము చేసిన తన వాక్యమును చూశాము. అది సత్యమని రుజువు చేయబడి నిర్ధారించబడినది. అది ఈ గడియ యొక్క వెలుగై ఉన్నది. మనము వినుచున్నది ఈ దినమునకు నెరవేర్చబడిన వాక్యమై ఉన్నది అని ఎరిగి ఉండటంలో ఇక ఎలాంటి ప్రత్యామ్నాయము లేదు. దానిలో ఎటువంటి పురుగులు లేవు. అస్సలు లేనే లేవు. ఇతరులు వేరే దేనితోనైనా తృప్తి చెందితే అలాగే వెళ్ళనివ్వండి. కానీ మనము అట్లు కాదు. దాని అర్థం మీరు మీ సంఘ కాపరి చెప్పేది వినకూడదని కాదు, లేదా ఆ సేవకుడు బోధించకూడదని కాదు. అసలు కానే కాదు. అయితే టేపులో ఉన్న ఈ వర్తమానమై ఉన్న దేవుని గొప్ప వడపోత సాధనము గుండా మీరు వినే ప్రతి మాటను మీరు వడగట్టవలసి ఉన్నారు. ఒక్క మనుషుని వర్తమానపు దినములు గతించిపోయినవి అని వారంటే అది పురుగులై ఉన్నవి. ఈ వర్తమానము వారి యొక్క సంపూర్ణత కాదని వారు చెప్తే అది పురుగులై ఉన్నవి. టేపులను వింటే సరిపోదు అని వారు చెప్తే అది పురుగులై ఉన్నవి. ప్రతి మాటకు మీరు ఆమెన్ చెప్పగలరని ఎరుగుండి ప్లే నొక్కడం కంటే గొప్పది ఏదీ లేదు. ఈ గడియ యొక్క వర్తమానము వినేటప్పుడు కాక మరెక్కడా మీరు దానిని చేయలేరు. ఇప్పుడు మనము ఈ దినము కొరకు యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబమై ఉన్నాము. మనము ఆయన యొక్క ప్రత్యక్ష పరచబడిన వాక్యమై ఉన్నాము. ఆయన యొక్క గొప్ప అంత్యకాల ప్రత్యక్షతను పొందుకొని వారిగా ఆయన మనలనే ఎన్నుకున్నాడు.
మనము ఆయన యొక్క వధువై ఉన్నాము. కేవలం ఆయన యొక్క వధువు మాత్రమే ఈ దినమునకైనా వెలుగును గూర్చిన అసలైన ప్రత్యక్షతను కలిగి ఉంటుంది. ఈ వెలుగు వారిని పరిపూర్ణము చేస్తుందని వారు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ తను యొక్క వర్తమానికుడైన దూతలో నుండి మాట్లాడటమే ఈ వెలుగై ఉన్నది. ఈ గడియకైనా దేవుని వెలుగు యొక్క సన్నిధిలో కూర్చుండవడానికి మీరు ఇష్టపడదరా? అలాగైతే ఆదివారము జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయప్పుడు మేము వెలుగును ప్రసరింపజేయగల ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. 63-12-29M అను వర్తమానమును వినిచుండగా వచ్చి మాతో కూడా కూడుకొనమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హమ్. కూడికకు ముందు చదవవలసిన లేఖనములు. ఆదికాండము 1:3, ఆదికాండము 2, కీర్తనలు 22, యోవేలు గ్రంథం 2:28, యెషయా 7:14, యెషయా 9:6, యెషయా 28:10, యెషయా 42:1-7. పరిశుద్ధ మత్తయి 4:12-17, పరిశుద్ధ మత్తయి 24 మరియు పరిశుద్ధ మత్తయి 28, పరిశుద్ధ మార్కు 16, ప్రకటన 3. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మరియు శలోము.